హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాజు కన్న బోయిన ఫ్రమ్ హైదరాబాద్. ఈ వీడియోలో నేను మన నెక్స్ట్ ట్రిప్కి ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేసిన. సో నేను ఏమేమి తీసుకెళ్తున్నా, ఎన్ని బ్యాగ్స్ తీసుకెళ్తున్నా, ఏం సామాన్ తీసుకెళ్తున్నా, ఏం కెమెరాస్ తీసుకెళ్తున్నా అనేది క్లియర్గా చెప్తా. ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళేటప్పుడు అసలు ఏమేమి తీసుకెళ్ళాలి ఏంది అనేది చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు కూడా చాలా డౌట్ ఉండే, బట్ కొంచెం ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మనం అంటే ఇప్పుడైతే రష్యా ట్రిప్ స్టార్ట్ చేసినాం, బట్ అది ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ముందు జాగ్రత్తతోని కొన్ని ఎక్కువ సామాన్ తీసుకున్నా. ఒకవేళ మీరు ఎక్కడికైనా ప్లాన్ చేస్తే నా ఫస్ట్ అడ్వైజ్ వచ్చేసి తక్కువ సామాన్ తీసుకోండి, బట్ నేను ఎక్కువ సామాన్ తీసుకెళ్తున్నా. అది ఎందుకనేది మీకు తర్వాత అర్థమవుతుంది. సో బేసిక్గా నేను రెండు బ్యాగ్స్ తీసుకెళ్తున్నా. ఒకటి ఏంటంటే ఇది మనం డెకాథ్లాన్లో కొన్నాం. సో ఇది 40 లీటర్స్ బ్యాగ్, 3000 రూపీస్ పడింది. నేను ఫస్ట్ 70 లీటర్స్ తీసుకుందాం అనుకున్నా, బట్ క్యాబిన్ లగేజ్లోకి ఓన్లీ 40 లీటర్స్ వస్తుంది అన్నారు. సో అట్లని 40 లీటర్స్ తీసుకున్నా. చాలా చిన్నగానే అవుతుంది, బట్ అడ్జస్ట్ చేసుకోవాలి. సో బ్యాగ్ ఫ్రంట్ సైడ్ ఇట్లా ఉంటుంది, అండ్ బ్యాక్ సైడ్ అట్లా మన కుషనింగ్ ఇదంతా వచ్చింది. సో దీనికి చాలా పాకెట్స్ ఉన్నాయి, ప్లస్ ఒక రెయిన్ కవర్ కూడా ఇచ్చారు. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను నేను. సో దీనికి మనం రెండు రకాలుగా ఓపెన్ చేసుకోవచ్చు. యాజువల్గా మనకు పైన ఇట్లా ఓపెన్ చేయడానికి ప్రతి బ్యాగ్ ఉన్నట్టే ఈ బ్యాగ్ కూడా పైనుంచి ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఒక సూట్ కేస్ లాగా ఇట్లా కూడా ఓపెన్ చేసుకునే ఆప్షన్ ఉంది. వైడ్లో కనిపిస్తుందా లేదో, సో ఇట్లా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు లోపల ఇంకొక పాకెట్ కూడా ఇచ్చారు, లైక్ షూస్ కానీ అలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది ప్యాడింగ్ అదంతా బాగుంది. ల్యాప్టాప్కి ఒక్కొక్క పోర్షన్ ఉంది ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి, బట్ నేను ఇలా ల్యాప్టాప్ పెట్టా. మనకు వేరే బ్యాగ్ ఉంది కదా, ఆ బ్యాగ్ కూడా చూపిస్తా. సో ఇది ఒక ల్యాప్టాప్ పోర్షన్ ఉంది, వెనక కుషనింగ్ ఇది అంత ఉంది. అండ్ నిన్న ఆయన నాకు ఈ జిప్ తీసి కూడా చూపెట్టిండు దీంట్లో. సో ఇక్కడ ఒక మెటాలిక్ రాడ్ ఉంటుంది, వెయిట్ అంతా మన బ్యాక్ సైడ్ పడకుండా ఉండడానికి ఇది ఉంటుందంట. జస్ట్ చెప్పిండు దాన్ని అట్లనే ఉండనివ్వండి అని చెప్పిండు, బట్ మీకు కూడా చెప్తున్నా. సో ఇది అండ్ ఇక్కడ సైడ్లో చూసుకోవచ్చు వాటర్ బాటిల్ కానీ ఇంకేమైనా పెట్టుకోవచ్చు మనం ఈ సైడ్లో. అండ్ ఈ సైడ్లో ఇది వాటర్ బాటిల్కే, ఇక్కడ ఇంకా ఏమైనా పెట్టుకోవచ్చు. ఇది ఒకటి, ప్లస్ పైన ఒక పాకెట్ ఇచ్చారు. సో ఇంతే, దట్స్ ఇట్. ఇక్కడ ఇవాళ రేపు మనం శానిటైజర్ కానీ మాస్కులు కానీ ఇంకా ఏమైనా చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి ఇక్కడ ఇంకొక పాకెట్ ఇచ్చారు. మొత్తానికి ఈ బ్యాగ్. అండ్ ఒకవేళ ఇది కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడ నుంచి తీసుకోవచ్చు. డెకాథ్లాన్కి వెళ్ళి డైరెక్ట్ తీసుకుంటే ఇంకా బెటర్, కాకపోతే వాళ్ళది యాప్ కూడా ఉంది, ఆన్లైన్లో కూడా ఉంటుంది కాబట్టి యాప్ నుంచి తీసుకోవాలనుకుంటే యాప్ కూడా తీసుకోవచ్చు. అండ్ నా ఇంకొక బ్యాగ్ చూపిస్తా. సో ఇది రెయిన్ కవరు, ఆ బ్యాగ్ది దాంతో పాటే వస్తుంది, మనం ఎక్స్ట్రా కొనాల్సిన అవసరం లేదు. సో ఇది నాది ఇంకొక బ్యాగ్, ఇది వన్ ప్లస్ బ్యాగ్. నేను ఆల్ ఇండియా ట్రిప్లో ఉన్నప్పుడు వన్ ప్లస్ మొబైల్ కొన్నా కదా, సో అప్పుడే వన్ ప్లస్ స్టోర్లో నాకు ఈ బ్యాగ్ నచ్చింది. మంచిగా బ్లాక్ కలర్ అలా మినిమలిస్టిక్ డిజైన్తో ఉంది. సో మేబీ 3000 అనుకుంటా. మొబైల్ కొన్నప్పుడు వాళ్ళు 1500కి ఇచ్చారు. సో ఇది వన్ ప్లస్ బ్యాగ్, నేను చాలా రెగ్యులర్గా యూజ్ చేస్తున్నా. చాలా సింపుల్గా ఉంటుంది డిజైన్. ఇక్కడ ఒక పాకెట్ ఉంటుంది ముందు, అండ్ సైడ్కి ఒక పాకెట్, వెనక కుషనింగ్ ఇదంతా బాగుంటుంది. సో చాలా ఈజీ ఉంటుంది, అంటే చూడడానికి కూడా డిజైన్ బాగుంటుంది. ఇది క్లిప్ లాగా ఉంటుంది, జిప్ లాగా కాకుండా మ్యాగ్నెట్ ఉంటుంది ఇక్కడ మనకు. జస్ట్ సింపుల్. సో దీంట్లో మనకు ల్యాప్టాప్ బ్యాగ్ పోర్షన్ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒక పైన జిప్ ఉంటుంది. ఇక్కడ మనం పాస్పోర్ట్ కానీ ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి ఇక్కడ పెట్టుకోవచ్చు. స్పెషల్గా నేను ఇది ల్యాప్టాప్ ప్లస్ కెమెరా పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నా. అంతేకాకుండా ఇక్కడ సైడ్ జిప్ ఉంటుంది, సో దీంట్లో కూడా మనం కొన్ని చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి సరిపోద్ది. సో మేజర్గా అయితే ఇప్పుడు ఈ బ్యాగ్ అండ్ ఈ బ్యాగ్, ఈ రెండు బ్యాగులు తీసుకెళ్తున్నా. ఇది బట్టలు, ఇదంతా మెయిన్ సామాన్ దీంట్లో. దీంట్లోనేమో మన ఎక్విప్మెంట్, కెమెరా కానీ ల్యాప్టాప్ కానీ ఇవన్నీ. బట్టలు ఏమేమి తీసుకెళ్తున్నా, అంటే ఎన్ని షార్ట్స్ తీసుకెళ్తున్నా, ఎన్ని పాయింట్స్ తీసుకెళ్తున్నా అనేది ఒకసారి చూపిస్తా. సో ఆల్మోస్ట్ మన రష్యా ట్రిప్ మాత్రం 30 రోజులకు మైండ్లో పెట్టుకొని ఇవి తీసుకెళ్తున్నా. ఇప్పటికి నాకు ఎక్కువ తీసుకెళ్తున్నా అనిపిస్తుంది, బట్ చెప్పలేము. ఒకసారి చూపిస్తా చూడండి. సో చూస్తున్నారు కదా, ఇదే మన సామాన్, ఒక్కొక్కటిగా చూపిస్తా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఒక 3 షార్ట్స్ తీసుకున్నా. ఇవన్నీ ఇక్కడ తీసుకున్న మ్యాక్సిమం అన్ని బ్లాగ్స్లో కనిపిస్తాయి. అండ్ బట్టలు అయితే మ్యాక్సిమం నేను మింత్రా నుంచి షాపింగ్ చేసినవి ఉంటాయి. ఆ బ్యాగ్ మొన్న డెకాథ్లాన్లో తీసుకున్నా. షూస్ కూడా మింత్రా నుంచి తీసుకున్నా.
సో నెక్స్ట్ ఈ చెప్పులు డిమార్ట్లో తీసుకున్నా ఇందాకే, అండ్ ఒక పేర్ షూస్. ఇది బ్యాగ్ ఆల్రెడీ ఇందాక మీకు చూపెట్టిన. మీలో చాలామందికి తెలుసు నాకు హుడీస్ అంటే చాలా ఇష్టము. ఒకటి రెండు మూడు త్రీ హుడీస్ తీసుకున్నా, అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా టీషర్ట్స్, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రోజుకొకటిలాగా పెట్టుకున్నా. సో ఇది అంటే నార్మల్ ట్రావెలింగ్ చేసేటప్పుడు రోజుకొకటి, ఎప్పుడన్నా స్పెషల్గా ఏదైనా స్పెషల్ ప్లేస్కి వెళ్ళినా స్పెషల్ అకేషన్లా ఉంటే ఇది వేసుకుందామని పెట్టుకున్నాను. అండ్ ఇది వేసుకుంటే నాకు కొంచెం మంచిగా కంఫర్ట్గా అనిపిస్తుంది అట్లని. నెక్స్ట్ అక్కడ ఒక మంకీ క్యాప్ అండ్ గ్లౌజెస్ కనిపిస్తున్నాయి కదా, సో ఒక టవల్. దాని తర్వాత ఇక్కడ ఒకటి రెండు 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 రకాల మాస్కులు తీసుకున్నా. ఇవి ఒక త్రీ బనీన్స్ తీసుకున్నా, అండ్ ఒక త్రీ కర్చీఫ్స్. ఇది ఒక బెడ్షీట్, అండ్ ఒకటి రెండు రెండు పాయింట్స్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మొన్న పూల చొక్కాలు తీసుకున్నా కదా, ఒకటి రెండు మూడు పూల చొక్కాలు ప్లస్ ఒక బ్లాక్ షర్ట్ తీసుకున్నా. నా వాలెట్ అండ్ ఇది వచ్చేసి నెక్ పిల్లో, ఈ మధ్యలో మెడల్ పట్టుకుంటున్నాయి బాగా అట్లానే, ఇది ఒకటి తీసుకున్నా. సో టవల్ ఇది ఓవరాల్గా ఇది రిలేటెడ్ టు బట్టలు ఇవి నేను తీసుకున్నాయని చూసిరు కదా. అవి ఇంకా బట్టలు బ్యాగ్ ఏమేమి తీసుకెళ్తున్నాయి ఏంది అనేది అది ఒక పార్ట్ అయితే, మెయిన్ మనం వెళ్ళేది వ్లాగింగ్ చేయడానికి నేను ఏమేమి ఎలక్ట్రానిక్స్ తీసుకెళ్తున్నా. అండ్ ఇప్పుడు ఎస్పెషల్లీ మనం కోవిడ్ టైంలో వెళ్తున్నాం కాబట్టి ఏమేమి ప్రొటెక్షన్ తీసుకోవడానికి ఏమేమి ఐటమ్స్ తీసుకెళ్తున్నా అనేది ఒకసారి చూపిస్తారు చూడండి. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఒక గొరిల్లా ట్రైపాడ్ ఉంది నాది. నేను ఈ ఎక్విప్మెంట్ అన్ని దుబాయ్ ట్రిప్లో ఉన్నా మీకు తెలుసు. సో ఒక ట్రైపాడ్ ఒకటి అండ్ రోడ్ వైర్లెస్ గో ఒక సెట్ ఉంది నా దగ్గర, అది తీసుకెళ్తున్నా. అండ్ వీడియో మైక్ ఉంది కదా, రోడ్ వీడియో మైక్రో ప్లస్ ఇది, ఈ మైక్ ఒకటి తీసుకెళ్తున్నా. అండ్ మన మెయిన్ కెమెరా సోనీ ఆల్ఫా 7C. ఇక్కడ చూసుకుంటే ఇది యూనివర్సల్ ట్రావెల్ అడాప్టర్, ఎక్కడికి వెళ్ళినా సరే ఇది ఒకటి ఉండాలి మన దగ్గర. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇది అమెజాన్లో తీసుకున్నా. ఇది వచ్చేసి మన కెమెరా ఎండి ఫిల్టర్, ఇది కార్డ్ రీడర్, ఇది మన ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ నా గోప్రో హీరో హైట్, దానికి ఇంకా ట్రైపాడ్ ఇట్లా సెల్ఫీ స్టిక్కం ట్రైపాడ్ ఇది. సో ఒక బోర్డు స్విచ్ బోర్డు ఒకటి. సో ఎందుకంటే ఇన్ని గ్యాడ్జెట్స్ అనేవి ఛార్జింగ్ పెట్టాలి అంటే ఒక 3-4 ఉండాలి పోర్ట్స్ మనకు. ఇది డిమార్ట్ నుంచి తీసుకున్నా. సో నెక్స్ట్ నా వ్యాలెట్ ఇది, అండ్ నా ల్యాప్టాప్ ఉంది ఇందులో మ్యాక్బుక్. ఇక్కడ చూసుకుంటే పాస్పోర్ట్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అది. ఇక్కడ కోవిడ్కి సేఫ్టీ పరంగా నేను ఈ కొన్ని ఐటమ్స్ తీసుకెళ్తున్నా, ఏమేమి ఉన్నాయని చూపిస్తా. సో ఇవి వైప్స్. ఇక్కడ చూసుకుంటే థర్మామీటర్ ఒకటి అండ్ ఆక్సిమీటర్ ఒకటి. సో రెగ్యులర్గా చెక్ చేసుకోవచ్చు. ఒకటి డోలో ఒక 6 పెట్టుకున్నా సేఫ్టీ పర్పస్, ఒక విక్స్ ఒకటి పెట్టుకున్నా. సో నార్మల్ మాస్కులు ఒక బంచ్, ఇవి N95 మాస్కులు. సో ఇది ఓవరాల్ సెటప్. సో చూసారు కదా ఇది మన ప్యాకింగ్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు నా పర్సనల్ నోటిఫికేషన్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ట్రిప్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా చాలా మంచి అమేజింగ్ కంటెంట్ వస్తుంది. ఫస్ట్ టైం వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఎంకరేజ్ చేయండి, కుమ్మేద్దాం. థ్యాంక్ యూ, ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్. బై బై.